బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా బ్రతికించుమో యేసయ్యా దరిచేర్చుమో నన్నయ్యా బ్రతికించుమో యేసయ్యా దరిచేర్చుమో నన్నయ్యా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా ఎంతో సంతోషకరం ప్రియగారం. మరి చాలా దేశాల్లో కూడా ఇంచుమించు ఆయన చెప్పారు 14 దేశాలు నేను వెళ్ళానని. 14 దేశాలు ఆయన వెళ్ళటము పరిచర్య చేయటము మన ఈ మధ్యనే గల్ఫ్ దేశాల్లో కూడా ఆయన పరిచర్య చేయటం కూడా జరిగింది. మరి ఇజ్రాయెల్ దేశం రావడానికి మరి వారి అక్క గారు మరి సుజాత గారు మరి సంఘాన్ని కోరినప్పుడు మరి సంఘము మరి ఆవిడ అడిగిన ప్రకారంగా నడిపించడానికి ఆవిడకి సమయం ఇచ్చినప్పుడు మరి ఎంతగానో మరి ఆవిడ ప్రయాసపడి వారి తమ్ముడిని ఈ యొక్క హోలీల్యాండ్ దేశానికి నడిపించడానికి అమ్మ ఎంతగానో ప్రయాసపడ్డారు. మరి ఈ సమయంలో అయినా వస్తారో రారని మరి అనుకున్నాం ప్రియులారు. ఎందుకంటే చాలా మరి స్ట్రిక్ట్గా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆఖరి రోజు మరి ఆ రోజున వాళ్ళు స్టాంపింగ్ చేసి పాస్పోర్ట్ చేయించుకోవడం జరిగింది. ఇంకా రోజు తప్పితే 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. ఇంకా రోజు మరి దేవుడు కృప చూపించి సంఘ ప్రార్థన మరి అనేక మంది బిడ్డల ప్రార్థన ఆలకించి మరి ఆ బిడ్డకి స్టాంప్ వేసి పాస్పోర్ట్ డెలివరీ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. మరి వెంటనే తన టికెట్ను మార్చుకుని మరలా మరితోపిగా ఫ్లైట్కి ఆయన మన మధ్యకి రావడం జరిగింది. మరి ఈ సమయంలో మరి దైవజనుల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఆయన వస్తూ ఉండగా తప్పులు కొట్టి ఆహ్వానిద్దాం. పాస్టర్ జిల్లాలో జోసెఫ్ విజయ్ కుమార్ గారు ఆయన వచ్చి చూస్తున్నారు. నా పేరు జోసెఫ్ కృపావరం ఈ సందర్భంగా మనోహర్ గారికి
మా బావగా రాత్రి కూర్చున్నట్టే ఒక మాట నాతో ఇజ్రాయెల్ చాలా ఎంజాయ్ సీక్రెట్ చెప్పి మాకు చెప్తాను సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది చాలా యంగ్గా కనపడుతున్నారు ఇజ్రాయెల్లో దేవుడు ఆయనను ఆయన కుటుంబాన్ని పరిచర్యను దీవించున్నారు సహాయ కాపరి గారికి విజయం ప్రసాద్ గారు మా అన్నయ్య ఆయన కూడా వందనం చెల్లిస్తున్నాను సెక్రటరీ గారు కేటం రాజశేఖర్ గారికి సంఘ కమిటీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను వాస్తవానికి ఇజ్రాయెల్ రావాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు అనుకుంటే ఎప్పుడు వచ్చుంటానండి మా వదిన మా చిన్నాన్న గారు కోడలు ఇక్కడ ఉన్నది జిల్లా విజయ గారు ఆమె వచ్చిన గారి నుంచి బాబు నన్ను బాబు అని పిలుస్తారు ముద్దు పేరు బాబు అన్నది బాబు నువ్వు ఖచ్చితంగా ఇజ్రాయెల్ రావాలి రావాలని చాలాసార్లు అడిగింది చూద్దాం వదిన దేవుని చిత్తమైతే అని చెప్తూ వచ్చాను చివరికి మా అక్క సుజాత పాస్టర్ గారిని అడుగుతాం ఆ తర్వాత వీసా విషయంలో నన్ను చూసుకోమంటే నేను చాలా ట్రై చేశాను చాలా డబ్బు ఎక్కువ అడుగుతున్నారు వాస్తవానికి అంత అవ్వదని నాకు తెలుసు నాకుండే ఫ్రెండ్స్ చాలామంది చాలా దేశాల ద్వారా ట్రై చేశాను చివరికి ఇండియాలో ఓగురు ఎలీబాబు గారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నా ఫ్రెండ్ ఇక్కడుండే ఒక సైంటిస్ట్ని పరిచయం చేశాడు ఆయన పేరు డాక్టర్ ఇంద్రనీల్ ఆయనకు సంబంధించిన పేపర్స్ అన్నీ నాకు పంపించారు దేవుని మహాకృపను బట్టి వీసా దొరికింది దేవునికి మహిమ కలుగుంది వాకింగ్ బుక్ వెళ్దాం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మీరందరూ నా వెనుక చెప్పవలసింది వచ్చాను బైబిల్ చదివేటప్పుడు అందరూ కలిసి ఒకేసారి చదవాలి గమనించాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చదవద్దు పోటీ వద్దు అందరూ కలిసి ఒకేసారి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వచనాన్ని నా వెనకాల చెప్పవలసింది కోరుచున్నాను మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన తరలు ఉంచండి ప్రార్థనలో బయటకి వెళ్ళిపోవచ్చు మొబైల్ సంగతి సైలెన్స్లో ఉంచాలి దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు అశ్రద్ధగా ఉండొద్దు కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది 115వ కీర్తనలో పిన్నలనేమి పెద్దలనేమి తన ఇంత భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించు ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి చూపిస్తాం జీవం కలిగిన మా దేవా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా కొన్ని నిమిషాల పాటు ఈ వాక్యాన్ని ప్రభువా ధ్యానించుకుంటానికి సంఘం అంతా సిద్ధంగా ఉన్నాం తండ్రి నా మాటలు వ్యర్థం ప్రభువా నేను మాట్లాడితే ఏ ఒక్కరికి ప్రయోజనం ఉండదు తండ్రి నన్ను పూర్తిగా మరుగు చేసి మీరు మాత్రమే ప్రభువా ఆయన ప్రతి ఒక్కరికి ప్రత్యక్షమై మీ వాక్యపు వెలుగులలో మా హృదయాలను సరిచేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఇంతవరకు నీ బిడ్డలు ప్రభువా 7 మాటలను మేమందరం కలిసి ధ్యానించుకున్నాం ప్రభువా మీ మాటల్లో జీవముంది మీ మాటలు చుండె తేనె దారుల కన్నా మధురమైనది నీ మాటలు మా త్రోవకు వెలుగై ఉన్నాయి ప్రభువా ఆ మాటలతో మమ్మల్ని సరిచేసి బాగు చేసి మీరే మహిమ పొందమని శక్తి కలిగిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి నేను రక్షించబడక ముందు నాకు ఒక ప్రశ్న ఉండేది ఆ ప్రశ్న ఏంటంటే ఈ లోకంలో ఏ కారణము లేకుండా నన్ను ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నారా ఇస్ దర్ ఎనీ పర్సన్ హూ లవ్స్ మీ వితౌట్ ఎనీ రీజన్ ఆర్ కాజ్ ఆ ప్రశ్న ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒకరోజు బుక్ స్టాల్కి వెళ్ళి బుక్ తెచ్చుకున్నాను పెన్ తెచ్చుకున్నాను స్కేల్ తెచ్చుకున్నాను నాకు తెలుసున్న వాళ్ళ పేర్లన్నీ దాంట్లో రాసుకుంటూ వచ్చాను మొదట మా అమ్మ పేరు రాశాను ఆమెకు నాకు ఉండే రిలేషన్షిప్ ఏంటో రాసుకొచ్చాను తల్లి ఎందుకు నన్ను ప్రేమిస్తుంది ఆమె గర్భాన పుట్టాను కనుక ఆమె నన్ను ప్రేమిస్తుంది పక్కింట్లో పుట్టుంటే ప్రేమించేదా ప్రేమించదు మా నాన్న ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన ఇంటి పేరుని పెట్టుకుని పుట్టాను కాబట్టి అలా నా బంధువులు నా స్నేహితులు నా సంఘం నా ఇరుగు పొరుగు వారు నా స్కూల్కి తీసుకువెళ్ళే రిక్షా డ్రైవర్ అందరూ ఎందుకు ప్రేమిస్తున్నారో రాసుకుంటా వచ్చారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం చేత నన్ను ప్రేమిస్తూ వచ్చారు చివరికి 2005వ సంవత్సరం
2005 సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖున హాంకాంగ్ అనే దేశంలో ఒక వ్యక్తిని కలిశాను. ఆయన పేరు ప్రభువైన యేసు. ఎందుకు ప్రేమిస్తున్నాడు నన్ను? ఏ కారణం చేత నన్ను ప్రేమిస్తున్నాడు? ఈయన నాలో ఏముందని ప్రేమిస్తున్నాడు? ఆ రోజు నుంచి ఈ రోజు వెతుకుతూ 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 వచ్చాను, కానీ ఎందుకు ప్రేమిస్తున్నాడో కారణం మాత్రం దొరకలేదు. ఒక రీజన్ ఏంటంటే ఆయన వ్యక్తిత్వమే ప్రేమ. హిస్ క్యారెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్. ఎందుకు ప్రేమిస్తున్నాడు మనలను? మనలో ఏదైనా మంచి ఉందా అంటే ఏ భాగంలో నుంచి మనల్ని చూసుకున్నా, మనం మనం చూసుకున్న అర్థం ముందు ఎటు చూసుకున్నా, తల్లి గర్భములో నుంచి చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మనలో పాపము, మనలో దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు, మనలో దేవునికి మనకి నచ్చినటువంటి అనేక లక్షణాలను మనలో దాగి ఉండగా ఈయన ఇంకా మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించుకున్నాం ఈ రాత్రి. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. తల్లిదండ్రులు ప్రేమించలేదు, బంధువులు ప్రేమించలేదు, భార్య ప్రేమించలేదు, స్నేహితులు ప్రేమించలేదు, తనకు కలిగిన వాళ్ళు ఎవ్వరూ ప్రేమించలేదు, కానీ ఆకాశమందున్నటువంటి దేవాతి దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ వచ్చాడు. ఎందుకొరకు ప్రేమిస్తూ వచ్చాడు? ఆ వ్యక్తిలో ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? ఆ వ్యక్తిలో ఏమైనా టాలెంట్స్ ఉన్నాయా? ఆ వ్యక్తిలో ఎక్స్ట్రా కరిక్యులమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, దేనికి పనిచేయడు ఆ వ్యక్తి, కానీ దేవాది దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 16వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకేసారి బిగ్గరగా చదవలసిందిగా కోరుచున్నాను. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. అందరు కలిసి ఒకేసారి చదవాలి, ఒకే కంఠంతో చదువుదాం. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడున్నారా అడుగగా, అతడు ఇంకను కడసారి వాడొకడున్నాడు, అయితే వాడు యెషయి ఇంటికి ఎవరు వచ్చారంటే ప్రవక్త వచ్చాడు. ప్రవక్త రావటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రవక్త ఎవరితో సమానం అంటే నా దృష్టిలో ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్తో సమానం. కారణం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు తన పదవిలో నెగ్గినప్పుడు ఆ వ్యక్తి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారంటే ఆ దేశం యొక్క ప్రధాన ప్రెసిడెంట్ చేస్తూ ఉంటాడు. అలాంటిది ఏ దేశానికైనా దేవుడు ఒక రాజుగా ఎన్నుకోవాలంటే ఆ దినాల్లో ఎవరిని ఏర్పరచుకునేవాడంటే ప్రవక్తలను ఏర్పరచుకునేవాడు. ఆ ప్రవక్త వెళ్ళి నూనె పుట్టిన పట్టుకుని తన మీద నూనె పోసి ప్రార్థించి దేశానికి రాజుగా నాయకుడిగా అభిషేకిస్తూ వచ్చాడు. అలాంటి గొప్ప దేవుని సేవకుడు, అలాంటి గొప్ప ప్రవక్త, దేవుని స్వరాన్ని విన్నటువంటి వ్యక్తి, దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రజలకు వార్నింగ్లు ఇచ్చే వ్యక్తి యెషయి ఇంటికి ఎప్పుడైతే వచ్చాడు, ఈ తండ్రి అంటాడు అందరినీ పిలవనప్పించవలసింది పోయి ఇంకా ఒకడున్నాళ్లే, వాడు కడసారి వాడు. వాడు గొర్రెల కాపరి. సహజంగా ఆఖరి కొడుకంటే ఆఖరిగా పుట్టినటువంటి సంతానం అయితే మనం ఏమంటామంటే ఇది నా ముద్దుల కూతురండి, నా ముద్దుల కుమారుడండి, మా ఇంట్లో చాలా చాలా ముద్దుగా మేము చూసుకుంటాం, కడసారి వాడండి అని ముద్దుగా చెప్పుకుంటాం. కానీ ఎప్పుడైతే ప్రవక్త యెషయి ఇంటికి వచ్చాడో ఈ వ్యక్తి అంటున్నాడు, ఈ తండ్రి అంటున్నాడు ఎక్కడో ఉన్నాడులే, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, వాడు చెడి పుట్టాడు మా ఇంట్లో, వాడు మా ఇంట్లో ఎందుకు పనికిరాడు, ఎక్కడో అడవుల్లో కొండల్లో ఉన్నాడని చెప్పేసి ఈ కొడుకుని ఒక కొడుకుగా కూడా లెక్కేయట్లేదు ఈ తండ్రి యెషయి. దావీదు తండ్రి ప్రేమను నొచ్చుకోలేదు. దావీదు తండ్రి ప్రేమను సరిగ్గా పొందలేకపోతున్నాడు. ప్రవక్త ఇంటికి వస్తే ప్రతి బిడ్డను పిలవలసింది పోయి ఇంకా ఒకడు ఉన్నాడు, వాడు కడసారి వాడు. దావీదు తండ్రి ప్రేమను నొచ్చుకోలేదు. ఇంకెవరు ప్రేమను నొచ్చుకోలేదు? సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 20వ అధ్యాయము 42వ వచనము. ప్రతి ఒక్కరు వాక్యాన్ని బిగ్గరగా చదవలసింది కోరుచున్నాను. 42వ వచనం. అంతటా యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండుగాక, మనమిద్దరం యెహోవా నామమును
బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గాని మనస్సులో నెమ్మది కలిగిపోమని దావీదు వెళ్ళిపోయాడు. దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులు, వాళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉండడానికి 18వ అధ్యాయం 1 వచనంలో చూస్తే మీకు అర్థం. వాళ్ళిద్దరు ప్రమాణం చేసుకున్నారు, మన ఇద్దరు కలిసి ఎన్నటెన్నటికి స్నేహితులుగా ఉండాలి. ఈ ప్రాణ స్నేహితులు ఎప్పుడైతే దావీదుకి శత్రువులు తరుముతూ వచ్చారో, ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చినాయో, శోధనలు వచ్చినాయో, ఈ యోనాతాను అంటున్నాడు, నీవు ఇక్కడి నుంచి పారిపో, స్నేహం ఉంటే తర్వాత చూసుకుందాం. నేను రక్షించబడకముందు అనుకునేవాడిని, మా తల్లిదండ్రులు నేను చేసే విపరీతమైనటువంటి అలవాటును బట్టి, విపరీతమైన గొడవలను బట్టి మా తల్లిదండ్రులు నన్ను విపరీతంగా కొడుతూ ఉంటే నేను అనుకునేవాడిని, స్నేహితులే బాగా చూస్తారేమో, స్నేహితులే బాగా ప్రేమిస్తారేమో అనుకుంటేవాడే. కారణం ఏంటంటే, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మందు దొరికేది, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా సిగరెట్ దొరికేది, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈ శరీరానికి కావలసినటువంటి ప్రతి సుఖము దొరుకుతూ ఉండేది. అనుకునేవాడిని తల్లిదండ్రుల కంట స్నేహితులు బాగా ప్రేమిస్తారేమో అనుకునేవాడిని యోనాతాను. ఎప్పుడైతే దావీదుకి ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, శత్రువులు తరుగుతూ ఉన్నారో, మరణము తరుముతూ ఉందో, ఈ దావీదుతో స్నేహితుడు అంటాడు కదా, నీ ప్రాణము దక్కించుకోవాలంటే నీవు పారిపో. దావీదు తండ్రి ప్రేమను నొచ్చుకోలేదు, దావీదు స్నేహితుని ప్రేమను నొచ్చుకోలేదు. ఇంకెవరు ప్రేమ? సమయం రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11-12 అందరూ కలిసి దగ్గరగా చదువుదాం. ఉదయమున అతన్ని చంపవలనని వచ్చిండి, దావీదును పట్టుకున్నటకై సౌలు తన ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య మేకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే రేపు నీవు చంపబడదు అని చెప్పి ఇంటికి గుండా దావీదును దింపగా, అతడు వివాహాల్లో మనం ప్రమాణకాలు చేస్తాం, దేవుని సేవకులు చేతుల మీదుగా దేవుని సన్నిధిలో కొన్ని ప్రమాణకాలు చేస్తాం. చెప్పండి ఏంటో ప్రమాణకాలు? మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, వ్యాధి అందును. ఇలా ఒక రోజు వాకింగ్ చెప్తూ ఉంటే ఒక ఆయన చాలా బిగ్గరగా చెప్తున్నాడు, కళ్ళు మూసుకుని చాలా దీర్ఘంగా. పాస్టర్ గారు అడిగిన నేర్చు, అతను అంత గట్టిగా చెప్తున్నాడు అంటే ఆయన 7 పెళ్ళిళ్ళు అయినాయి అండి అనుకో. 7 పెళ్ళిళ్ళు అంట, చెప్పి చెప్పి పాపం బాగా కంటతో పెట్టేస్తుంటాడు. సరే, వివాహాలు చెప్తూ ఉంటాం, ఏంటి? మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, వ్యాధి అందును, లేమి అందును, మరణము తప్ప, చావు తప్ప ఏది నిన్ను నన్ను ఎడబాయదు. ఈ మీకాలు అంటుంది దావీదు భార్య, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రమాణం చేసే ఉంటుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా, మరణం వచ్చినా, ఇరుకైనా, ఖడ్గమైనా, నిన్ను నన్ను ఏది వేరుపరచకూడదు. ఎప్పుడైతే దావీదుకి శత్రువులు తరుగుతూ ఉన్నారో, ఎప్పుడైతే ఇబ్బందులు వస్తూ ఉన్నాయో, ఎప్పుడైతే ఇరుకులు వస్తూ ఉన్నాయో, ఎప్పుడైతే వ్యాధులు వస్తూ ఉన్నాయో, నీ ప్రాణమును దక్కించుకోవాలనుకుంటే కిటికీకుండా దిగి పారిపో. ఆ వీడియో ఆల్బమ్స్ ఉండే తర్వాత చూసుకుందాం, ప్రమాణకాల తర్వాత చూసుకుందాం. నీ ప్రాణమును మొదలు నీవు దక్కించుకో, పారిపో, పారిపో. చివరి వరకు జీవిస్తాదని దావీదు బహుశా ఊహించుంటాడు. దావీదు ప్రమాణము చేస్తుంటాడు దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చినాయో, భార్య పక్కనుండే భార్య చివరి వరకు జీవిస్తానని వాగ్దానం చేసిన భార్య అంటుంది మీకాలు, ప్రాణము దక్కించుకోవాలంటే పారిపో. దావీదు తండ్రి ప్రేమను నొచ్చుకోలేదు, స్నేహితు ప్రేమను నొచ్చుకోలేదు, భార్య ప్రేమను నొచ్చుకోలేదు, ఇంకెవరు ప్రేమ నొచ్చుకోలేదు. 2వ సమయం రాసినటువంటి గ్రంథం త్వరగా తెలుద్దాం, సమయం తక్కువ ఉంది కనుక. 2వ సమయం 16వ అధ్యాయము త్వరగా 16వ అధ్యాయము 11వ వచనం బిగ్గరగా చదువుదాం. అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణమును తీర్చుండగా ఈ బెన్యామీడు ఏమి అచ్చు. బహుశా దావీది మాటలు పలుకుతూ ఉండేటప్పుడు, లేకపోతే దావీది మాటలను చెప్తూ ఉన్నప్పుడు ఏం గుర్తొచ్చుండాలి దావీదికి? నా కుమారుడు, నా కడుపును పుట్టిన కుమారుడే. బహుశా దావీదికి ఈ విషయాలు గుర్తొచ్చుండాలి. తన కుమారుడు మట్లో ఆడుకుని ఒళ్ళంతా బురద చేసుకుని దావీదు రాజు కనుక, దావీదు బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు ఆ మట్టి మురికి బుట్టలతో డాడీ అని దావీదు వచ్చిన వెంటనే ఆ విషయాలన్నీ గుర్తొచ్చుండాలి. దావీదు కుమారుడు బరువు పెరిగే కొలిది కూడా భుజం మీద ఎక్కించుకుని దావీదు ఊరంతా తిప్పిన దినాలు గుర్తొచ్చుండాలి. ఓ నా కుమారుడా, ఎందుకు నన్ను చంపడానికి చూస్తున్నావు? దావీదు తండ్రి ప్రేమను నొచ్చుకోలేదు, దావీదు స్నేహితుడి ప్రేమను నొచ్చుకోలేదు,
భార్య ప్రేమను నొచ్చుకోలేదు. చివరికి తన రక్తము పంచుకొని పుట్టినటువంటి కుమారుడు, తన చేతులతో పెంచినటువంటి కుమారుడు, కుమారుడు ప్రేమను కూడా నొచ్చుకోలేదు దావీదు. కానీ ఆకాశం అందునటువంటి దేవాది దేవుడు దావీదుని ప్రేమిస్తూ వచ్చాడు. ఏం చూసి ప్రేమించాడు దావీదుని? ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా దావీదుకి? ఆఫ్టర్ ఆల్ కుర్రలు కాపరి, ఎక్కడో అడవుల్లో కొండల్లో ఎక్కడో ఎక్కడో ఊరు పైద మనిషి జాతి సంచారం లేని చోట ఒక సితారా పట్టుకుని అడవుల్లో తిరిగే ఈ దావీదుని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడు. ఉదాహరణకి రోడ్డు మీద ఒక గొర్రెలు మంద వెళ్తుంది అనుకుందాం. గొర్రెలు కాపరి భుజం మీద కర్ర పెట్టుకుని గొర్రెలను మేపుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా లారీ ఒకటి వచ్చింది. ఒక గొర్రె అదుపు తప్పి లారీ కిందకు వెళ్ళింది. డ్రైవర్ బ్రేక్ తొక్కుతాడు. బండి ఆపిన వెంటనే డ్రైవర్ ఎవరిని తిడతాడు? గొర్రెనా గొర్రెలు కాపరినా? ఎందుకు తిడతాడు? గొర్రెలు కాపరి కావాలని నేను పంపించాడా? కాదు. గొర్రెలు కాపరంటే తక్కువాడు. గొర్రెలు కాపరంటే దేనికి పనికిరాని వ్యక్తి. గొర్రెలు కాపరంటే యోగ్యత లేనివాడు, అందరికీ లోకువ. ఇలాంటి గొర్రెలు కాపరైనటువంటి దేవుడు దావీదుని, తండ్రి ప్రేమించకపోయినా, స్నేహితులు ప్రేమించకపోయినా, భార్య ప్రేమించకపోయినా, కడుపులో పుట్టిన బిడ్డలు ప్రేమించకపోయినా, దేవాది దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. ఎంతగా ప్రేమించాడు దావీదుని అంటే, సింహమొత్తే తప్పించాడు, ఎలుగుబంటి వస్తే తప్పించాడు, సౌలు దండెత్తి వస్తే తప్పించాడు. తప్పించి తప్పించి ఒక సమయం వచ్చింది దావీదు జీవితంలో. ఒక ప్రక్కన మహా ఎత్తు కలిగినటువంటి మనిషి, ఒక ప్రక్కన తలిఫీదు పొందినటువంటి సైన్యమే భయపడిపోతూ ఉంటే, ఒక పక్కన పోలీస్ ట్రైనింగ్ అయినటువంటి పోలీసులంతా ఆ మహా ఒక్క బలాఢ్యుడిని చూసి భయపడిపోతూ ఉంటే, ఈ ఎందుకు పనికిరాని వ్యక్తి, ఎవరు ప్రేమను నొచ్చుకోలేనటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి యెహోవా నామమున 5 రాళ్ళు తీసుకుని తన దగ్గర ఉండే ఒరుసలు తీసుకుని వెళ్ళిపోయాడు. యెహోవా నామమున వెళ్ళి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు యొక్క సైన్యమును ఎదిరించడానికి ఏ పాటి వాడని వెళ్ళాడు. యెహోవా నామమున కొట్టాడు. గొలియాతు చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు దేవునికి దగ్గరైపోయాడు. రాజుగారి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. రాజు అయిపోయిన తర్వాత దావీదు ఖచ్చితంగా, నేను అనుకుంటాను, నేను ఊహిస్తున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, దావీదు ఖచ్చితంగా, బహుశా దినాలలో ఫొటోస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ, బహుశా ఖచ్చితంగా 2 ఫొటోస్ దావీదు ముందు ఉండాలి. ఒకటి ఏంటంటే భుజము పైన ఒక కర్ర, ఎదురుగుండా గొర్రెలు, ఒంటి మీద సరిగ్గా వస్త్రం లేకుండా ఒక పంచి కట్టుకుని గొర్రెలు మేపుకుండే ఒక ఫోటో, మరో చేతిలో మరొక ఫొటోస్, తన పైన కిరీటం పెట్టుకుని రాజు వస్త్రాలు ధరించుకుని సింహాసనం మీద కూర్చున్నటువంటి 2 ఫొటోస్ ఖచ్చితంగా దావీదు ముందు ఉంటుంటాయి. ఉండి ఆఫ్టర్ ఆల్ ఎక్కడో కొండల్లో కోనల్లో గొర్రెలు కాచుకుంటే నాన్ను తీసుకొచ్చి సింహాసనానికి ఇచ్చాడే దేవుడు. దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని కొరకు ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలని దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. చదువుదాం ఆలోచన. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు. అందరూ చదువుతున్నారా లేదా? తెలుగు అర్థం ఉందా? ఇంగ్లీష్లో చాలా క్లియర్గా చెప్పగలుగుతా, నో ప్రాబ్లం. అందరూ చదవండి ఒకసారి బిగ్గరగా, బైబిల్ ఉన్న వాళ్ళంతా. లక్షల మనుగులను బంగారమును, 10 కోట్ల మనుగుల వెండిని, కూచా సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చున్నాను, మాండలు రాళ్ళను ఇంకను సంపాదించదు. దావీదు జీవితంలో దేవుడికి ఎంతగా ఇస్తూ వచ్చాడంటే, బహుశా ఈ ప్రపంచ కోటి స్వర్లలో కొంతమంది పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటే, బిల్ గేట్స్ కానివ్వండి, అనిల్ అంబానీ కానివ్వండి, ముఖేష్ అంబానీ కానివ్వండి, ఈ ప్రపంచంలో ఏ కోటీశ్వరుడు ఇవ్వలేనంత. ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక వైట్ పేపర్ తీసుకుని, కాలిక్యులేటర్ తీసుకుని, దావీదు ఎంత ఇచ్చాడో ఈ దినాలలో ఉండే బంగారపు రేటును బట్టి మనం కాలిక్యులేట్ చేసుకుంటే, ఈ ప్రపంచంలో ఏ ధనవంతుడు ఇవ్వలేనంత,
ఏ ధనవంతుడు కారణం ఏంటి? గొర్రెల కాపలైనటువంటి నన్ను దేవుడు తన ప్రేమ చేత ఎక్కడున్న వాడు తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. దేవునికి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి మందిరము కొరకు తూచాసఖ్యము కానంత ఇత్తడిని, ఇనుమును, రాళ్లను, బంగారమును, వెండిని విలువైనటువంటి మందిరము కొరకు సమకూర్చుతూ వచ్చాడు. రాజు అయిపోయాడు కదా దావీదు. రాజు జీవితంలో ఒకనొక దినం వచ్చింది. అది యుద్ధమునకు వెళ్ళే సమయం, యుద్ధము జరిగే సమయం. అది వసంతకాలము. సమయం రాసినటువంటి 2వ గ్రంథము 11వ అధ్యాయము. ఇంతగా ఇచ్చినటువంటి వ్యక్తి ఒకరోజు దావీదు జీవితంలో ఒక సంకట ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఏంటంటే 11వ అధ్యాయము 1 నుంచి మనం అందరం కలిసి చదువుదాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున యోవాబును 2వ వచనం చదువుదాం. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పై నుండి వెళ్ళుచుండగా ఆమె బహు సౌందర్యవైద్యుడిని చూచి దావీదు దాని సమాచారం చాలు. దావీదు దినాల్లో ఒక పరిస్థితి వచ్చింది. ఏంటా పరిస్థితి అంటే, యుద్ధము జరిగే సమయాన రాజు ఎక్కడ ఉండాలంటే యుద్ధాన్ని దగ్గర నుండి చూసుకోవాలి. బహుశా ఖచ్చితంగా దావీదు యుద్ధానికి వెళ్ళుంటే ఇక్కడ ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. బహుశా పాపంలో పడేవాడు కాదు, ఖచ్చితంగా యుద్ధం దగ్గర ఉండుంటే ఆ చూడకూడనటువంటి విషయాన్ని చూస్తూ ఉండేవాడు కాదు. కానీ యుద్ధానికి వెళ్ళ కూడా తన బాధ్యతను మర్చిపోయాడు. మనము దేవుని సన్నిధిలో శుక్రవారం ధ్యాన దేవుని ఆరాధనలు జరుగుతూ ఉంటే, దేవుని మందిరానికి వస్తే వాక్యము విత్తుతున్నప్పుడు ఎక్కడో దగ్గర వాక్యం వెళ్ళి మనలో చొచ్చుకుంటారు కనుక పాపానికి ఎక్కడో చోట మనము చోటు ఇవ్వకుండా దూరంగా పారిపోయే అవకాశం ఉంటుంది. దావీదు కూడా వసంత కాలంలో యుద్ధము జరుగుతూ ఉంటే ఎక్కడ ఉండిపోయాడంటే మిద్ది మీద ఎంజాయ్ చేస్తున్నాడు. తన బాధ్యతను మర్చిపోయాడు, తన పరిచర్ మర్చిపోయాడు. దేవుడు దేని కొరకు దావీదుని పిలుస్తూ వచ్చాడు మర్చిపోయి ఒక ఆమెను చూశాడు. ఆమె బహు సౌందర్యవతి. ఆమెను చూచి చూపుతో ఆగదంట. పాపానికి 4 అంతస్తులు చదువుదాం ఒకసారి. యెహోషువా రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము యెహోషువా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం అందరి కలిసిన దగ్గరగా పేజ్ నెంబర్ 182 దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మని చూడండి, నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటే చాలు. చూడండి, పాపానికి 4 అంతస్తులు చూసి ఆశించి తీసుకుని తర్వాత దాచిపెట్టాడంట ఈ వ్యక్తి. అసలు మొదటిదే మనం మానేస్తే మిగతా 3 ఉండవు. కానీ దావీదు చూసి తెచ్చుకున్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. సంసోను చూశాడు, ఆకాను చూశాడు, హవ్వ చూసింది. చూపులో చాలా నష్టాలు ఉంటాయి. ఈ దావీదు మిద్ది మీద ఎంజాయ్ చేస్తున్నాడు. తన బాధ్యత మర్చిపోయాడు. యుద్ధం అంటే యుద్ధము చైతం, యుద్ధము నేర్పించిన వాడు యెహోవా అని కీర్తనలో అనేక చోట్ల 146వ కీర్తన మొదటి వచనంలో ఇంకా చాలా కీర్తనలో దావీదు అంటాడు, నాకు యుద్ధ నైపుణ్యతని నేర్పించిన వాడు నీవే కదా అని దావీదు అంటూ ఉంటే ఈ దావీదు తన బాధ్యత, తన పరిచర్య, తన చేయవలసినటువంటి ధర్మాన్ని మర్చిపోయి ఇంటికాడ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు చూశాడు ఒక పాపాన్ని. చూపుతో ఆగలేదు, ఆశ్చర్యపడ్డాడు. ఆమెవరో కనుక్కోండి. ఎవరంట ఆమె? చదువుదాం 3వ అధ్యాయము 11వ అధ్యాయము 2వ సమూయేలు 11వ అధ్యాయము 3వ వచనము ఆమె బహు సౌందర్యవైతే ఇందుట చూచి దావీదు దాని సమాచారమును తెలుసుకున్నటకై అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడకు భార్య అయిన యూరియాకు. ఎవరంటే ఈమె? హిత్తీయుడకు ఊరియా భార్య, మరియు ఏలీయాము కుమార్తె. ఏలీయాము లేకపోతే ఏలీయాము తండ్రి లేకపోతే ఊరియా, వీళ్ళంతా ఎవరంటే మీరు ఇదే అధ్యాయము చివరి ఇదే గ్రంథము సమయంలో రాసినటువంటి 2వ గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తే 30 మంది దావీదుకి అనుచరులు ఉంటారు, దగ్గరగా పనిచేసే వాళ్ళు ఉంటారు. బహుశా మనం మన భాషలో ఏమనుకోవచ్చు అంటే దావీదు యొక్క క్యాబినెట్ అనుకోవచ్చు.
ముఖ్యమంత్రికి కొంతమంది మంత్రులు ఉంటారు, వాళ్ళందరినీ క్యాబినెట్ గా పిలుస్తారు. దావీదుకి 30 మందికి దగ్గరగా పనిచేసే వారు ఉన్నారు. ఆ దగ్గరలో ఏలియాము ఒకడు, ఏలియాము తండ్రి ఒకడు, ఊరియా ఒకడు. వీళ్ళు దావీదు పక్షాన యుద్ధాలు చేస్తారు, దావీదు పక్షాన పని చేస్తారు, దావీదు కొరకు పోరాటం చేసే వ్యక్తులు. పాపం ఏం చేస్తుందంటే దగ్గర వాళ్ళని చూడదు, వరుసని చూడదు, వయసు చూడదు, పెద్ద చిన్న లేకుండా, వయసు వారిణ్యం లేకుండా పాపం చేస్తూ ఉంటుంది. దావీదు చూశాడు, చూసిన తర్వాత ఆమె ఎవరో కబురు పంపించాడు. బహుశా దావీదుకి నా తరపున యుద్ధం చేస్తున్నాడే ఊరియా, ఏలియాము నా పక్షాన యుద్ధంలో ఉన్నాడే, వీళ్ళ కుమార్తెను వీళ్ళ భార్యను నేను పాడు చేయొచ్చా అనే ఆలోచన కూడా లేకుండా కబురు పంపించాడు, రప్పించాడు. రాజు కదా, రప్పించి రాజుకు ఎదురు చెప్పే మగాడే ఎవరో ఉండరు ఆ దేశంలో, రాజుకు మించిన వ్యక్తి లేదు. రప్పించాడు, ఆమెతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత పాపం ఆగదు, పాపం పరికత్వం చెంది గర్భము ధరిస్తుందని చదువుదాం. సమయం రాసినటువంటి 2వ గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని, చాలు గర్భవతినైతినని దావీదునకు వర్తమానం పంపక. దావీదుకి ఎప్పుడైతే వర్తమానం, దావీదుకి ఎప్పుడైతే ఈ స్త్రీ బత్షెబ వర్తమానం పంపించిందో, దావీదు ఎంత చెడిపోయాడంటే, దావీదు ఎంత అసహ్యముగా ఆలోచించాడంటే, బహుశా మనలో ఎవ్వరము ఇంత అసహ్యముగా ఆలోచించే పరిస్థితులు ఉండవేమో. ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో యుద్ధంలో ఉండే యూరియాను కబురు పంపించాడు. యూరియా వచ్చిన వెంటనే మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు, మంచి మద్యాన్ని ఇచ్చాడు, విలువైనటువంటి ఆహార వస్తువులు పెట్టి యోగక్షేమాలు యుద్ధం గురించి అడిగి దావీదు అంటాడు ఊరియాతో, నీ వెళ్ళి నీ భార్య దగ్గర పండుకో, నీ భార్య దగ్గర సుఖముగా ఉండు. కానీ యూరియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భార్య దగ్గరికి వెళ్లకుండా స్నేహితుల దగ్గర, ఊరి బయట గవిడి దగ్గరే పడుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే ఊరియా బాధ్యత కలిగినటువంటి మనిషి, ఊరియా యుద్ధము గురించి ఆలోచించే మనిషి, తన దేశం గురించి, తన రాజ్యం గురించి, తన రాజు గురించి ఆలోచించే మనిషి ఊరియా. దావీదు పూర్తిగా చెడిపోతూ వచ్చాడు, దావీదు ఆలోచన విధానం అంతా పాడైపోతూ వచ్చింది. ఎప్పుడైతే పాపం చేశాడో, దావీదును బట్టి ఎప్పుడైతే ఆ స్త్రీ గర్భవతి అయిందో, ఆ గర్భము తన భర్త మీద తోసివేయటానికి, తన భర్త మీద నెట్టివేయటానికి దావీదు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ యూరియా ఇచ్చిన సమాధానాన్ని ఒకసారి మనందరం కలిసి చదువుదాం. 2వ సమూయేలు 11వ అధ్యాయము 11వ వచనాన్ని అందరూ కలిసి బిగ్గరగా చదువుదాం. ఊరియా మందసమును ఇస్రాయేలు వారును యూదావారును గుడారములో నివసించుచుండగను నా అధిపతి యోవాబును నా ఏలిన వాడును ఈ సేవకుడును బయట దండులో నుండిగను దోచిన పానములు చేతుకు నా భార్య యొక్క పరుండడుకుని ఇంటికి పోవుదునా, నీ తోడు నీ ప్రాణము తోడు. అసలు ఈ మాట ఊరియా చెబుతూ ఉన్నప్పుడు దావీదు ముఖం ఎక్కడ పెట్టుకుని ఉండాలి ఊహించుకుందాం ఒకసారి. ఎప్పుడైతే ఊరియా అయ్యా మన వాళ్ళంతా యుద్ధం చేస్తూ ఉంటే, మన వాళ్ళంతా దేశము తరపున మీ తరపున యుద్ధం జరిగిస్తూ ఉంటే, నేను మంచి భోజన పానములు తినడానికి, మంచి మద్యము సేవించడానికి, నా భార్య దగ్గర పడుండటానికి ఇది సమయమా? సమయమా? సమయం కాదు. ఎప్పుడైతే దావీదు ఎప్పుడైతే ఊరియా ఎలాంటి సమాధానం ఇచ్చాడో, ఇంకా దావీదుకి మరొక మార్గం ఏమి దొరకలేదు. మరొక మార్గం ఏమి దొరక ఒక వైట్ పేపర్ తీసుకున్నాడు, ఒక పెన్ తీసుకున్నాడు, ఒక డెత్ సర్టిఫికేట్ తయారు చేశాడు. బ్రతుకున్న మనిషికి డెత్ సర్టిఫికేట్ తయారు చేసి ఆ బ్రతుకున్న మనిషి చేతిలోనే తన సొంత డెత్ సర్టిఫికేట్ పెట్టి ఇది పట్టుకెళ్ళి ఏలియాము ఇచ్చాయి. ఎప్పుడైతే దావీదు ఊరియా బత్షెబతో పాపం చేశాడో, ఆ పాపాన్ని ఊరియా మీద తోసివేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో పడవల పక్షంలో ఈ దావీదు చెడిపోయిన ఆలోచనతో తన సొంత డెత్ సర్టిఫికేట్తో ఊరియా ప్రయాణం చేస్తూ యుద్ధంలో ముందు వరుసలో పెట్టి ఊరియాని ఏం చేస్తాడు దావీదు, ఊరియా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఊరియా చచ్చిపోయాడో రాజుగారికి ఎదురలేదు కదా, బత్షెబను అఫీషియల్గా తీసుకుని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు బత్షెబ ఎవరి భార్య అయిపోయింది? దావీదు భార్య అయిపోయింది. దావీదు అనుకుంటున్నాడు, నేను రాజుని కదా,
ఎవరు చూడలేదు కదా, ఎవరికి తెలియదు కదా, నా మీద అధికారి లేడు కదా, నేను ఏమి చేసినా జరుగుద్ది, నేను ఏదైనా చలాయించొచ్చు అనుకుని దావీదు ప్రయత్నాల్లో తిరుగు లేకుండా జరిగిపోయింది. ఒకరోజు దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతూ వచ్చాడు ప్రవక్తలతో. ప్రవక్తతో మాట్లాడి విషయాన్ని డైరెక్ట్ గా చెప్తే దావీదు తెలివైన, దావీదు తింకరోడు కాదు కదా, తెలివైన వాడు, మహాజ్ఞానవంతుడు, సుందరుడు. ఇలాంటి దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చి 12 అధ్యాయంలో 2 సమయంలో రాసిన 2 గ్రంథం 12 అధ్యాయం మొదటి నుంచి మనం కొన్ని వచ్చిన 6 వచనాల వరకు చూస్తే ఒక స్టోరీ లాగా చెప్తూ ఉంటాడు. ఒక స్టోరీ లాగా అయ్యా ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తికి చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక పేద కుటుంబంలో ఒకే ఒక గొర్రె ఉంది. ఎప్పుడైతే ఆ కుటుంబానికి గెస్ట్ వచ్చాడు, ఆ పేదవాడి గొర్రెని తీసుకెళ్ళి ఇచ్చేసాడయ్యా. ఆ పేదవాడికి ఏమీ లేదు. ఎప్పుడైతే ఇలా ఒక స్టోరీ లాగా ఆ ప్రవక్త చెప్తూ వచ్చాడు, నాతాను చెప్తూ వచ్చాడు, దావీదుకి విపరీతమైన కోపం, ఖచ్చితంగా వ్యక్తికి మరణ శిక్ష విధించాలి, ఖచ్చితంగా వ్యక్తికి శిక్ష విధించాలి అని నాతాను చెప్తూ, దావీదు నాతానుతో చెప్తూ ఉన్నప్పుడు నాతాన్ అంటాడు, చదువుదాం 12 అధ్యాయం 7 వచనం అందరూ కలిసి, నాతాను దావీదును చూచి చాలు ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు బహుశా దావీదు అనుకున్నాడు ఎవరు చూడలేదు కదా, నేను చేసిన పాపం ఎవరికి తెలియదు కదా, భర్తను చంపేశాం, అఫీషియల్ గా ఇంటికి తీసుకొచ్చారు నా భార్య మీద, ఎవరు చూడలేదు కదా. అబకుకు రాసిన గ్రంథం 11:2 ఒక మాట నేను చదువుతున్నాను అండి, గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, తూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడలలోని రాళ్ళు, జీవము లేని రాళ్ళు, జీవము లేని చెట్లు, జీవము లేని ఏ వస్తువులో కూడా జీవం ఉండదు, కానీ వాక్యం చెప్తుంది ఆ గోడలలోని రాళ్ళు లేకపోతే దూలములు, పిల్లర్స్, ఇవన్నీ కూడా ప్రత్యుత్తరం ఇస్తున్నాయంట, మాట్లాడుతున్నాయంట. నీ నా ఇన్ఫర్మేషన్ దేవుడు తీసుకోవటానికి, బహుశా ఈ రాత్రి దేవుడు నా ఇన్ఫర్మేషన్ ఈ మైక్ ద్వారా తీసుకుంటున్నాడేమో. గాడ్ కెన్ టేక్ అవర్ ఇన్ఫర్మేషన్ by using any article in the world. Prapanchamlo manavuni ka information iskovataniki bhumi de vastunaina devudu iskovachemo evaru chutledu kada emi teliyadu kada anukunnadu davidu chusadu chupe enta pramadamo telusa adilabad jillalo meetings ku vellanu okasari oka bank manager tana bartha prithama taagobothu anta nannu pilichi మీటింగ్ అయిపోయిన తర్వాత అయ్యా మా ఆయన ప్రార్థన చేయండి, ఉద్యోగం లేదు, చదువు బాగా చదువుకున్నాడు, బాగా తాగుతాడు, నా జీతం అంతా మందుకే సరిపోదు, ప్రార్థన చేయండి అని చెప్తే ప్రార్థన చేశాను. దేవుని వల్ల దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం వచ్చిన వెంటనే మానలేదు మందు. ఉద్యోగం వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది కదా, మరి దేవుడి కొరకు ఏదో చేయాలి కదా అని మందు మానేశాడు. 4 రోజులు పనికి వెళ్ళిన తర్వాత మొదటి జీతం 12,000 వచ్చింది. టీచర్ ఆయన టీఎస్సీలో జాబ్ సంపాదించుకున్నాడు. 12,000 జీతం వచ్చిన తర్వాత 12,000 అంటే దాదాపు 24,500 అయితారు జేబులో పెట్టుకుని సైకిల్ మీద వస్తూ ఉన్నాడంట. సైకిల్ మీద వస్తూ ఉంటే ఒక బ్రాందీ షాప్ కనిపించింది. చూశాడు, చూసిన వెంటనే ఏం కలుగుతుంది, హాస్య కలుగుతుంది. చూసిన వెంటనే తాగుదామనిపించింది, సైకిల్ ఆపాడు. కానీ నేను విశ్వాసిని కదా, నేను నిర్ణయం తీసుకున్నాడు కదా, నేను తాగకూడదు అనుకున్నాడు. కానీ నేను తాగను, కానీ తాగేవాళ్ళు ఎలా తాగుతారో చూద్దాం అనుకున్నాడంట. ఆ షాపుడు ఈ వ్యక్తి బాగా తెలుసు అంట, ఒరే నీకు తాగాలనిపిస్తుంది కానీ ఏదో నిన్ను ఆఫ్ చేస్తుందిరా, నువ్వు ఎలా నిన్ను ఎలా తాగించాలో నాకు తెలుసు అని చెప్పేసి చాలాసేపు చూసి ఈ మందు షాప్లోకి వెళ్ళి కోటర్ తీసుకొచ్చి ఈ వ్యక్తి ఎదురుకుండా రోడ్డు మీద అలా బాటిల్ వదిలేశాడంట. బాటిల్ రోడ్డు మీద పగిలిపోయి ఆ వాసన అలా పైకెత్తుందంట. బాగా పీల్చాడంట, తాగకూడదు అనుకున్నాడు, చూశాడు బాగా పీల్చి ఆగలాక వెళ్ళిపోయి కోటర్ ఎవరని కింద పైన కొట్టి ఓపెన్ చేసి తాగేశాడంట. ఇంక మనోడు భూమి మీద నడపలేదు, తెలుసు కదా ఎలా నడుస్తాడు. సైకిల్ దొక్కుంటూ అలా వెళ్తున్నాడంట. ఆదిలాబాదులో గాడిదలు ఎక్కువ ఉంటాయి. వెళ్తూ ఉంటే కరెక్ట్గా 4 అయింది. కాలేజీ స్టూడెంట్స్ అంతా, కాలేజీలో అప్పుడే వదిలిన స్టూడెంట్స్ అంతా వెళ్తూ ఉన్నారు. ఒక గాడిది కనిపెడితే సైకిల్ అలా వదిలి గాడిదని ఇలా మొహం పట్టుకున్నాడంట. పట్టుకుని ఆయన భోంచేస్తావా అన్నాడంట. ఆ గాడిది ఇలా తలూపు చేయలే, అయ్యో నువ్వు చేయకుండా నేను చేస్తానా అని చెప్పి జేబులో ఉన్న 500 ఒకటి తీసి అలా తినిపిస్తున్నాడంట. సరిపోయిందా, దానికి ఇక్కడ చాలుతుంది, ఇలా తలూపిందంట. ఇంకొకటి అలా గాడిదకు పెడుతూ ఉంటే
కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళ మొబైల్స్ తీసి షూట్ చేస్తున్నాడు అంట. బాబు వీడేం కొట్టి సోరడరా, గాడిదికి 500 నోట్లు తినిపిస్తున్నాడు అని అలా తినిపిస్తుంటే అది మేస్తూ ఉందంట. మొత్తం అయిపోయింది, ఎంత సరిపోయిందా నాయన, ఎక్కడ చాలుతుంది బాబు 12,000 దానికి, 100,000 పెట్టినా చాలు. చాలేదా, వచ్చి నాడు జీతం వచ్చిందా చూసుకుందాం అని ఇంటికి వెళ్ళిపోయాడు అంట. పడుకున్నాడు, వద్దు లేచిన తర్వాత మొదటి నెల నెలలో మొదటి వారం ఇంటికి ఎవరు వస్తారు, కరెంటు బిల్లు, పాలు బిల్లు, ఒక పేపర్ బిల్లు, ఇలా వెళ్ళి ఏమండి జీతం ఎక్కడండి, పాలు బిల్లు కట్టాలి, నా జేబులో ఉంటాయి చూడు. వెళ్ళిందంట పై జేబు అంతా ఎత్తికింది, ఎక్కడా దొరకలేదు. లేవండి వెనకాల ఉంటాయి చూడాడంట, వెనక చూసింది, ఎదర చూసింది, సీక్రెట్ పాకెట్, అన్ని పాకెట్లు, ఏమండి ఎక్కడా దొరకలేదు. నీళ్ళు పక్కింటా వచ్చి, ఇంకెక్కడమ్మా మీ ఆయన జీతం గాడిదికి పెట్టాడు రాత్రి. మన జీవితాల్లో చాలా సార్లు చూసి చూసి తెచ్చుకునే నష్టాలు. ఈ దావీదుని తండ్రి ప్రేమించకపోయినా, భార్య ప్రేమించకపోయినా, స్నేహితులు ప్రేమించకపోయినా, కడుపున పుట్టిన కుమారుడు ప్రేమించకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా, దేవాది దేవుడు ప్రేమిస్తూ వస్తే ఈ వ్యక్తి చూసి తెచ్చుకున్నటువంటి నష్టాలు చూపుతో ఆపు చేస్తే మిగతా అన్నీ ఉండవు. ఒకవేళ చూపుతో ప్రారంభమైందేమో మన జీవితాల్లో, లేకపోతే ఆశపడుతున్నామేమో, లేకపోతే అనుభవించేసామేమో, ఈ మూడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడేమో, కానీ దాచిపెడితే మాత్రం ఊరుకోడు. దావీదు దాచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు అంటాడు ఆ వ్యక్తివి ఆ మనుషుడు చిన్నప్పుడు బాగా చిన్నోడిని, బాగా చిన్నప్పుడు విషయాలు బాగా గుర్తున్నాయి. నాకు 3 అక్కలు, 3 చెల్లెళ్ళు. ఒక చెల్లి చనిపోయింది, క్యాన్సర్ వచ్చి పెద్దక్కోళ్ళు ఇద్దరికి ఎప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మిగతా వాళ్ళు 5. ఇంట్లో నేను మగవాడిని కదా, నేను హీరో. మా నాన్న, నేను హాస్టల్లో ఉండేవాడిని, హాస్టల్లో చదువుకునేవాడిని, మా అమ్మను పిలిచి బాబు గారు రేపు వెళ్ళిపోతాడు కదా, ఆడికి ఏదైనా ఉండు హాస్టల్లో తింటాకి సరిగ్గా భోజనం ఉంటుందో లేదంటే, మా అమ్మ పాకొండలు చేసి ఒక క్యాన్లో పెట్టి బీరువా పైన పెట్టి సాయంత్రం 4-5 అవుతుంది టైము, ఒరే మేము బయటికి వెళ్తున్నాం, అవి మాత్రం ముట్టుకోవద్దు, అది నీకు హాస్టల్కి రా అన్నది. సరే అని చెప్పాను. మా అక్క మేమందరం కలిసి బయట క్రికెట్ ఆడుకుంటున్నాం, క్రికెట్ ఆడుకుంటున్నాం, వాళ్ళు నేను ఎప్పుడు బ్యాటింగ్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు బౌలింగ్ చేయాలి. నేను బ్యాటింగ్ చేస్తూ ఉంటే బాల్ వచ్చినట్టు కనపడలేదు, నాకు బాగుండు వచ్చినట్టే కనపడుతుంది, చాలా ఓవర్లు అయిపోతున్నాయి, సరిగ్గా రన్ రేట్ పడిపోతుంది, నేనేమి 4-6 కొట్టలేకపోతున్నాను, ఆడలేకపోతున్నా. కారణం ఏంటంటే బాల్లా కనపడలేదు నాకు. చాలా ఆట అయిపోయిన తర్వాత ఇంకా ఆడలేక, ఇంకా ఆడలేమమ్మా ఖచ్చితంగా పాకొండలు తినవలసి, అసలే అయితేమో మీరు ఆ పైన పెట్టింది 4-5 స్టూళ్ళు, మొక్క పెట్లు, అన్ని పెట్లు వేసుకుని జాగ్రత్తగా తీశాను. మరి పెంకటిల్లు బయటకు తెచ్చుకున్నాం, క్రికెట్ ఆపేశాం, 3 చెల్లెళ్ళు అక్క నేను 5 బాగా చిన్నలో అనమాట, అందరం కలిసి తిందామని ఈచ్ వన్ క్యాచ్ వన్ అనుకున్నాం, ఇంగ్లీష్ మీడియం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాత్రమే తీసుకున్నాం పాకొండలు. క్రిస్టియన్ ఫ్యామిలీ కదా, ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ ఆహారం దీవించండి, ఈ ఆహారాన్ని నీ శక్తి నీ పరిచర్య కొరకు చేసింది ఏంటి, దొంగతనం, అది పరిచర్య కొరకు అంట, అలవాటు అయిపోయింది క్రిస్టియన్ ఫ్యామిలీ కదా, దీవించండి ప్రభువా ఆమెన్ అన్నాం. తిందాం అనుకుంటున్నాం, ఈ లోపు సచిపోయిన చెల్లెనది, ఒరే నాయనమ్మ ఫోటోలో చూస్తుందిరా అన్నది, ఖచ్చితంగా అమ్మ వాళ్ళు వస్తే చెప్పేస్తుందిరా, ఏం చేద్దాం దీన్ని, ఎప్పుడో సచిపోయింది మన అన్నం, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి దుప్పటి తీసుకొచ్చాను, అలా ఇసిరాను నానమ్మ ఇంక చూడలేదు, కమాన్ స్టార్ట్ అనుకున్నాం, ఒకటితో ఎక్కడ సరిపోద్ది, దాదాపు క్యాన్ సగం పైనే అయిపోయింది, తినేసాం అంతా తుడిచేసి తడిగొట్టేసి క్యాన్ జాగ్రత్తగా మూత పెట్టి ఎలా ఉండదా, ఎక్కడ స్టూళ్ళు అక్కడ గప్చిప్ అయిపోయింది. మా క్రికెట్ మేము ఆడుకున్నాం, అమ్మలు బయటికి వెళ్ళి నాకు ఏ స్కూల్కి సంబంధించిన కొనుక్కొచ్చారు, ఇంటికి వచ్చారు, మా అమ్మ అరే బాబు ఏంట్రారా అన్నది, ఏంటమ్మా పాపండ్లు ఎలా ఉన్నాయరా, బాగా తెలుసు మేము ఏమన్నా తిన్నామా చూస్తామా, నువ్వు తినొద్దన్నావు కదమ్మా, మేము తినలేదు అసలు, నానమ్మ ఫోటో ఎందుకు కప్పారా, ఫోటోకి వేసినటువంటి దుప్పట తీయటం మర్చిపోయి, ఎప్పుడో చచ్చిపోయినటువంటి మా నాయనమ్మ వస్తుంది, మా నానమ్మ మేము చేసినటువంటి పాపాన్ని బయట పెడితే మనము రహస్యముగా చేసినటువంటి పాపాలు బయటపడవా ఆలోచించు. దావీదు అనుకున్నాడు నేను రాజును కదా, ఎవరు చూడలేదు కదా, ఎవరికి తెలియదు కదా, నా మీద అధికారం లేడు కదా అనుకుంటూ గర్విస్తూ జీవిస్తూ వచ్చాడు, పాపాన్ని దాచిపెట్టడానికి పాపాన్ని కప్పేయడానికి ప్రయత్నం చేసుకొచ్చాడు. కానీ దేవుడు వచ్చి ఆ మనుషుడు నీవే, మందిరానికి ఎంతైనా వచ్చినడు దావీదు, నా మందిరం కొరకు వేల కొలది తూచా సఖ్యము కానంత విస్తారమైనటువంటి వెండిని, మ్రాలును, రాళ్లను, బంగారమును నా మొదటి మందిరము కొరకు సమకూర్చాడు కదా దావీదు, పాపము చేశాడు కదా, ఒక్క పాపమే కదా వదిలేద్దాం,
అనుకోడు దేవుడు. మందిరానికి ఎంత ఇచ్చినా, మందిరంలో వాయించినా, బోధించినా, మందిరాన్ని శుభ్రపరిచిన, మందిరం కొరకు దేవుడి కొరకు ఎంత చేసినా పాపం పాపమే. జాగ్రత్త, దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి దావీదు ఎంత కోల్పోయాడో తెలుసా? బహుశా అనుకోవచ్చు మనం పాపం చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఎవరొకరి గురించి చెప్తాను, ఎవరు అనుకోవద్దు. ఉదాహరణకి నిగర్ మా చెల్లెని చేసుకోండి ఆయన అనుకోడు. ఉదాహరణకి ఎవరొకరు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన వ్యక్తి, ఈయన భార్యను నేను పాడు చేస్తాననుకోండి, ఎవరు కోపం వస్తుంది? జనరల్గా చెప్పాలి, ఏమన్నా బైబిల్లో ప్రశ్న లేదు. ఈయన భార్యతో నేను పాపం చేశాను, ఎవరు కోపం రావాలి? ఈయనకి రావాలి, ఈయన నా మీద కోపం పెంచుకోవాలి, నన్ను పగ తీర్చుకోవాలి. కానీ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. సమయం రాసినటువంటి 2వ గ్రంథము 11వ అధ్యాయము చివరి వచనం చివరి భాగాన్ని చూద్దాం. చివరి వచనం చివరి భాగం అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి. వాస్తవానికి దావీదు ఊరియా దృష్టికి దుష్కార్యముగా ఉండాలి, కానీ ఎప్పుడైతే మనము ఇతరుల భార్యలను కానీ ఇతరుల భర్తలను కానీ మనము ఆశించి పాపం చేస్తామో, ఎవరికి రేగుద్దో తెలుసా కోపము? యెహోవా దృష్టికి. వెన్ వి సిన్ అగైన్స్ట్ సంబడి, గాడ్స్ ఫ్లేవర్ విల్ కమ్ ఆన్ అస్. దేవుని యొక్క కోపం మన మీద పగిలుకుంటారు. యెహోవా దృష్టికి భయంకరమైనటువంటి కోపం. దావీదు జీవితం ఎలా అయిపోయిందంటే చెడిపోయింది, నీచం అయిపోయింది. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను మర్చిపోయాడు, దేవుని ఇచ్చిన బాధ్యతను మర్చిపోయాడు. సింహం వచ్చినా దేవుడు తప్పిస్తూ, ఎలుగుబండి వచ్చినా తప్పిస్తూ, సౌలు దండెత్తి వచ్చినా తప్పిస్తూ, ఫిలిస్తీన్ వచ్చినా తప్పిస్తూ, దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచితే దావీదు యొక్క జీవితం పూర్తిగా చెడిపోతూ వచ్చింది. ఒకరోజు నేను స్త్రీలు చెప్పాలి ప్రశ్నక జవాబు. అనంతపురం జిల్లా వెళ్ళాను, అనంతపురం జిల్లా ధర్మవరం. ధర్మవరం దేనికి ఖ్యాతి చెందింది? పట్టు చీర. మనం ఎప్పుడు అక్కడే కదా ఉండేది. పొరపాటును కూడా పురుషులకు నేను ఒక అడ్వైస్, ఎప్పుడు వీళ్ళతో షాపింగ్ వెళ్ళకండి, మన టైం మామూలుగా వేస్ట్ అవ్వదు. పట్టు చీరలు. ఒకరోజు క్రిస్మస్ వాక్యం బోధించడానికి అక్కడ వెళ్ళాను. అక్కడ ఉండే పాస్టర్ గారు ఇక్కడ చీరలు తయారు చేస్తారని చూపిస్తాను రండి అన్నాడు. అమ్మయ్య బ్రతికాను అనుకున్నాను. కారణం ఏంటి? మై అవుట్ లేదు, ఉంటే ఖచ్చితంగా కొనిపిస్తుంది. ఏదో రకంగా కొనిపిస్తుంది. లేదు బ్రతికాను అని చెప్పేసి రండి వెళ్దామన్నాం. అక్కడ 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 వాళ్ళు కార్మికులు తయారు చేసే చీరలు చాలా క్లియర్గా చూస్తాను. దాంట్లో సూదులు పెచ్చు ఎలా పెడతారు, దారం పెట్టడం చాలా క్రిటికల్ చీరలు తయారు చేసే విషయం. అవన్నీ చూసాను. అయిపోయింది, రాత్రి వాక్యం చెప్పాను. ఆ రాత్రే నేను బయలుదేరి మా ఊరు వెళ్ళిపోతున్నాను. బస్సు వెళ్ళిపోతుంది, కరెక్ట్గా 1 గంట 2 గంటలకి బస్సు సూర్యాపేటలో ఆగింది. డ్రైవర్ అన్నాడు బస్సు ఒక 10 నిమిషాలు పావుగంట ఆగుద్ది, ఎవరైనా మీలో 1, 2, 3 కార్యక్రమాలు ఉంటాయి చూసుకోవచ్చు అన్నాడు. టీ తాగి ఎవరుంటే తాగొచ్చు అంటే సరే, బస్సు ఆగిన వెంటనే బయటకు వెళ్ళాను, టీ తాగాను. వచ్చేస్తుంటే ఒక వ్యక్తి సూట్ కేసు పట్టుకుని నా వైపే చూస్తున్నాడు. ఇంటర్వ్యూ నా వైపే చూస్తున్నాడు. నేను ఎట్టి వెళ్తే అట్టే వస్తున్నాడు సూట్ కేసు పట్టుకుని. సరే వాడి దగ్గర ఆగిపోద్దాం, ఏం చేస్తాడని ఆగిపోయాను. నా దగ్గరకు వచ్చాడు. సార్ చీరలు ఉన్నాయి కొంటారా అన్నాడు. మా ఆవిడ లేదు, బతికారనుకున్నాను. మళ్ళీ బాబు వద్దండి అన్నాను. సార్ చూడండి సార్, కనీసం వద్దా, బస్సు వెళ్ళిపోద్ది, టైం లేదు. సార్ మీకు తక్కువ ఇచ్చేస్తాను సార్ అన్నాడు. తక్కువ ఇవ్వటం ఎంత ఏంటో ఒక్కొక్క చీర అన్నాడు. 25,000 అన్నాడు. 25,000 నాకు ఎంతకి ఇస్తావు చెప్పాను. సార్ మీకు 5,000 ఇచ్చేస్తానండి అన్నాడు. ఎందుకయ్యా 25,000 5,000? నీకేమో, నేను ఏమో ఫ్రెండ్నా, నీ క్లాస్మేట్నా, నీ బంధువు, ఎందుకు లాగా అంత తక్కువ ఇస్తావు? లేదు సార్ మీకు ఇవ్వాలనిపిస్తుంది. 25,000 చీర ఎందుకు ఇంత తక్కువ ఇస్తాడు, నాకు వద్దు అని వెళ్ళిపోతుంటే నా వైపే తిరుగుతాను. సార్ 4, మళ్ళీ దగ్గర సార్ 3,000 ఇచ్చేస్తాను సార్, ఫైనల్ 3,000 సార్. ఎంత చీర తన ఖరీదు? నేను అన్నాను నువ్వు ఎక్కడో ఏసీ షోరూంలో పెట్టుకుని 25,000 నెట్ క్యాష్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇచ్చేస్తావు? బస్సుకి డ్రైవర్ వచ్చేస్తున్నాడు, దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ నాకు నెమ్మది లేదు. 25,000 రూపాయల చీర నీవు 3,000 ఎందుకు ఇచ్చేస్తావు? చెప్పు, ఎవరికి చెప్పను ప్లీజ్. సరే ఎవరికి చెప్పండి ఉంటారు, చెప్పను ఎవరికి, కానీ ఊరంతా చెప్తున్నాను. ఎందుకు సార్ ఎందుకు తక్కువ ఇచ్చేస్తున్నారు మీరు అని అడిగితే, డిజైన్ చేసినప్పుడు ఆ డిజైనర్
కొంచెం అజాగ్రత్తగా ఉండటం వలన లోపల చీర డిజైన్ భాగం పోడైందండి. అయితే కట్టుకుంటే అది బయటికి కనపడదు, లోపల కలిసిపోద్ది. కానీ ఆ డిజైన్ పాడవటం వలన ఎక్కడో బస్ స్టాండ్ లో సూర్యాపేటలో అర్ధరాత్రి బ్రతిమలాడినా ₹3,000 ఇచ్చిన 3,000 కూడా 2,000 కూడా చివరికి బస్సు వెళ్ళిపోతాడు సార్, చివరిగా మీకు ₹1,000 ఇచ్చేస్తారు, ₹1,000 కూడా ఎవడు కొంటలేదు. ఆ చీరని కారణం ఏంటో తెలుసా? చీర యొక్క డిజైన్ మొత్తం పడైపోయింది. ఒకవేళ చీర డిజైన్ బాగుంటే ఎక్కడో ఎస్సీ షోరూమ్ లో ఇలాగా ఆ తర మేడలో సినిమా యాక్టర్లు వచ్చి నెట్ క్యాష్ పాతికి వెళ్ళి కొనుక్కెళ్ళే చీర డిజైన్ పాడవటం బట్టి ఎక్కడుందో తెలుసా? రోడ్డు మీద బస్ స్టాండ్ లో అర్ధరాత్రి బ్రతిమలాడిన ఎవరు కొనట్లేదు. దావీదు జీవితం ఎలా అయిపోయిందంటే ఎక్కడో అడవిలో ఉండే వ్యక్తిని దేవుడు సింహాసనానికి తీసుకొచ్చి దేవుని ప్రేమ చేత దేవుని విలువైన రక్తం చేత కడగబడి ఎక్కడో పెడితే ఉన్నతమైన స్థితిలో పెడితే ఈ వ్యక్తి పూర్తిగా పడైపోతూ వచ్చాడు, ఈ వ్యక్తి పూర్తిగా చెడిపోతూ వచ్చాడు, దేవుని దృష్టికి దుష్కార్యం చేశాడు. వాస్తవానికి ఊరియా బాధపడాలి, వాస్తవానికి ఏలియాము బాధపడాలి, వాస్తవానికి ఏలియాము తండ్రి బాధపడాలి. కానీ ఎవరు బాధపడుతున్నారు తెలుసా? యెహోవా బాధపడుతూ వచ్చాడు. దావీదు చేసిన పాపాన్ని బట్టి దావీదు మీదకి ఉగ్రత వచ్చింది. ఎలాంటి ఉగ్రత చదువుదాం. సమయం రాసినటువంటి 2 Kings 12:10-11 వచనాలు మీరు అందరూ కలిసి చదువుదాం. ఏమనగా ఇంటి వారి మూలమనే నీకును అపాయం పుట్టు, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి. చూడండి, ఇది చాలా జాగ్రత్త చదవండి ఈ మాట. నేను చూచుచుండగా, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి, తర్వాత పగటి యందు వాడు వారితో శయనించును, నీవి కార్యము రహస్యముగా చేసి ఇశ్రాయేలులందరూ చూచుచుండగా పగటి అందే నేను. దావీదు జీవితం చేసిన ఒక్క పాపాన్ని బట్టి ఎంతగా చెడిపోతుంది. ఒకటి దేవుడి దృష్టికి దుష్కార్యం చేశాడు, రెండవది ఏమంటున్నాడంటే నీ ఇంటి వారితో నీకు సమాధానం లేకుండా చేస్తాను. ఎప్పుడైతే దావీదు పాపం చేస్తాడో దావీదుకు వచ్చినటువంటి పరిస్థితులు బహుశా ఒక పాపాన్ని బట్టి బహుశా ఎవ్వరూ అనుభవించినంత ఘోరమైనటువంటి శిక్ష దావీదు అనుభవిస్తూ వచ్చాడు. ఎలాంటి శిక్ష అంటే దావీదుకు పుట్టిన ఒక కుమారుడు, చెప్తాను కూడా చాలా సిగ్గేస్తుంది, దావీదుకు పుట్టిన సొంత కుమారుడు దావీదుకు పుట్టిన సొంత కుమార్తెను వాడు చేస్తూ వస్తాడు. దావీదుకు పుట్టిన మరొక కుమారుడిని చంపుతూ వస్తాడు. దావీదు జీవితంలో సదాకాలము యుద్ధం. కారణం ఏంటి? ప్రశాంతంగా ఉండే వాతావరణం, ఎప్పుడు చూసినా ఫీషియల్ గా చుట్టూ సైనికులు ఉండే వాతావరణం, మంచి ఆహార వస్త్రాలు, తలపైన కిరీటము, రాజవస్త్రాలు ధరించుకుని మంచి సెక్యూరిటీతో జీవించే ఈ దావీదు, కుటుంబంలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? కుటుంబంలో శాంతి సమాధానాలు లేకుండా కొడుకులు చెడిపోయి కుమార్తెలు చెడిపోయి భయంకరమైన పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయంటే దావీదు చేసినటువంటి పాపం. దావీదుతో దేవుడు అంటాడు, ఒకవేళ నీకు కావాల్సింది నేను ఇంకా భార్యను ఇద్దును కదా, నీకు కావాల్సింది నేను ఇద్దును కదా, నీవు చేసిన పాపాన్ని బట్టి పరాయి భార్యని, వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం పొరుగు అనేది ఎద్దునైనను గాడిదనైనను దాసినైనను భార్యను దేని మనం ఆశ, అలాంటిది పరాయి యొక్క భార్యను ఆశించినందుకు పాడు చేసినందుకు నీకును నీ కుటుంబానికి సదాకాలం యుద్ధం. రెండవది ఏంటంటే యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దావీదు కుటుంబంలో సమాధానం నమ్మలేదు. ఆ తర్వాత నీవెక్కడో రహస్యములు చేసావు, చీకట్లు చేసావు, ఎవరు చూడకుండా చేసావు, కానీ నీ భార్యలను ఇతర పురుషులు చూస్తూ ఉండగా ఇశ్రాయేలులందరూ, ఎంత భయంకరమైన పాపం, ఎంత భయంకరమైన పరిస్థితి, ఇశ్రాయేలులందరూ చూస్తుండగా నేను పగటి ఎందు చేస్తాను. జాగ్రత్త, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఒకవేళ ఇలాంటి పరిస్థితి మనం చేసే పరిస్థితులను బట్టి మనం జీవించే విధానాన్ని బట్టి ఒకవేళ జరిగితే మన జీవితాలు, మన కుటుంబాల్లో మన బిడ్డలు ఎందుకు చెడిపోతున్నారు, మన బిడ్డలు మన మాట ఎందుకు వింటలేదు, మన బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు అంటే తల్లిదండ్రులు చేసే
దేవునికి వ్యతిరేకమైనటువంటి దుష్కార్యాలను బట్టి పిల్లలు పాడైపోతూ వస్తున్నారు. పిల్లలు మాట వినకుండా, పిల్లలు లోపడకుండా కుటుంబాల్లో సమస్యలు, కుటుంబాల్లో గొడవలు రావడానికి ప్రథమ కారణం ఏంటంటే పాపం. జాగ్రత్త, ఎవరు తెలియదు అనుకున్నాడు దావీదు, ఎవరు చుట్టలేదు కదా అనుకున్నాడు, నా మీద ఎవరు లేరు కదా అధికారి అనుకున్నాడు. ప్రవక్త వచ్చాడు, ఆ మనిషి ప్రభు, బహుశా ఆ మనిషిలో నీవేనేమో, దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు, ఆ మనిషిలో నీవేనేమో నాకు తెలియదు, ఎవరి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు, నా ప్రక్కన పడుకునే నా భార్య పరిస్థితి నాకు తెలియదు, తన జీవితం తన బిహేవింగ్ ఎలా ఉంటుందో, ఆమె ప్రక్కన ఆమె శరీరాన్ని పంచుకునే నేను నా బిహేవింగ్ ఎలా ఉంటుందో ఇతర దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆమెకు తెలియకపోవచ్చు. ఎక్కడున్నారు, దేవుని వాక్యాలు వింటున్నారు, మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఎవ్వరికి తెలియకపోవచ్చు, కానీ ఆకాశమందున్నటువంటి దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు, ఆయన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండముగా ఉన్నప్పుడు చూచిన దేవుడు, జగత్ పునాది వేయబడక ముందే మనుషులందరి జీవితాలు ఎరిగి తన జీవ గ్రంథంలో రాసినటువంటి వ్యక్తులు. ఆ మనుషులకు నీవే వచ్చినాడు. ఎప్పుడైతే దావీదు భయంకరమైనటువంటి పాపం చేశాడో ఆ పాపానికి ఇంకా తట్టుకోలేకపోయాడు. భయంకరమైనటువంటి శిక్షలు ఎదురవుతూ వచ్చాయి, భయంకరమైనటువంటి ఉగ్రత ఎదురవుతూ వచ్చింది. ఇంకా దావీదు దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకుంటూ ప్రారంభించాడు. ఎలా ఒప్పుకున్నాడు తెలుసా? దావీదు దేవునికి హృదయానుసరుడు ఎందుకయ్యాడు తెలుసా? దావీదు చేసినటువంటి ఒప్పుకోలుతో కూడినటువంటి ప్రార్థన బహుశా ఈ ప్రపంచం మీద ఏ మానవుడు చేస్తుండడు, బహుశా ఏ మానవుడు అంత కన్నీళ్ళు, బహుశా దావీదు కార్చినటువంటి కన్నీళ్ళు కీర్తన 6వ అధ్యాయంలో చదువుతుంటే పరుపు తేలినంతగా దావీదు దేవునికి హృదయానుసరుడు ఎందుకయ్యాడంటే ఒప్పుకోలుతో చేసే ప్రార్థన. దావీదుకు మించినటువంటి ప్రార్థన లేదు. ఎలా ప్రార్థన చేశాడు? దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి ఏమేమి కోల్పోతూ వచ్చాడో దేవుడు వాక్యాన్ని మనం 51వ కీర్తనలో మనం ధ్యానించుకునే వాక్యాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 51వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను. దావీదు ఏం కోల్పోయాడో తెలుసా? పాపం చేసి కృపను కోల్పోయాడు. చాలా మందికి కృప, ప్రేమ ఈ రెండింటికి వ్యత్యాసాలు తెలియదు. ప్రేమ అనేది ఒక వ్యక్తి ఉంటే ప్రేమించుకుంటానికి కుదరదు. మన దేవుడు ప్రేమస్వరూపి అని చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడు ఒక్కడు కాదు, దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, వాళ్ళు ప్రేమించుకుంటున్నారు కాబట్టి దేవుడు ప్రేమ. మనం మాట్లాడుతున్నామంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. గమనించాలి, ఈ వ్యక్తి ఏం కోల్పోయాడంటే కృపను కోల్పోయాడు. కృప అనేది ఒకవైపు నుంచే వస్తుంది, ప్రేమ అనేది ఇంగ్లీష్లో రెసిప్రోకల్ అంటారు, రెండు వైపుల నుంచి. దేవుడు అంటాడు, నన్ను ప్రేమించిన ఎడలు నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నన్ను ప్రేమించిన ఎడలు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను, నేను ప్రేమిస్తేనే మీతో ఉంటాను, నన్ను ప్రేమిస్తే నా మాటలు మీతో ఉంచుతాను. ప్రేమ అనేది రెండు పక్కల నుంచి, కానీ కృప అనేది ఒకవైపు నుంచి. ఉదాహరణకి 10th క్లాస్ ఎవరైనా చదువుతున్నప్పుడు అన్ని సబ్జెక్టులో బాగా పాస్ అయ్యి ఒక హిందీ 2 మార్కులు వస్తే పాస్, 20 వస్తే చాలు, 19 వచ్చినాయి, 10th పై ఫెయిల్ అయిపోయాడు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి యొక్క హిస్టరీ మొత్తం మార్కులన్నీ చూసి, సైన్స్ బాగానే వచ్చినాయి, ఇంగ్లీష్ బాగానే వచ్చినాయి, 70 వచ్చినాయి, సోషల్ స్టడీస్ 90 వచ్చినాయి, అన్ని బాగా వచ్చినాయి, పాపం ఒక్క హిందీయే కదా, ఒక్క మార్కే కదని ఆ మార్క్ గవర్నమెంట్ యాడ్ చేసి పాస్ చేస్తుంది. వీడు బయటకు వచ్చి థమ్స్ అప్ బాగా షేక్ చేసి ఓపెన్ చేసి పైకి నుగర్లు వచ్చినటువంటి, యాహూ నేను 10th పాస్ అయ్యాను చెప్పుకుంటా ఏముండదు, వాడు పాస్ అవ్వలేదు. గవర్నమెంట్ ఏం చేసింది? ఒక మార్క్, ఆ మార్క్ని ఏమంటారు? గ్రేస్ మార్క్ అంటారు ఇంగ్లీష్లో. వాడు చెప్పుకుంటానికి, వాడు అచ్చించడానికి ఏమీ లేదు, ఈ వ్యక్తికి గవర్నమెంట్ గ్రేస్ ఇచ్చింది, గ్రేస్ మార్క్. దావీదు ఏం కోల్పోయాడంటే ఒకప్పుడు కుటుంబంలో శాంతి ఉండేది, సమాధానం ఉండేది, నెమ్మది ఉండేది, అతను యుద్ధానికి వెళ్తే విజయం వచ్చేది. ఎప్పుడైతే పాపం చేస్తాడో ఏం కోల్పోయాడు తెలుసా? కృపను కోల్పోయాడు. పాపం చేసిన ఇమీడియట్గా మనం మాత్రమే కాదు, పాపము చేసిన వెంటనే ఏం కోల్పోతాం తెలుసా? కృపను కోల్పోతాం. దేవుని దగ్గర నుంచి వచ్చే మహిమని ఇంకేం కోల్పోయాడు దావీదు? చూడండి 6వ వచనం చదవండి, 51వ అధ్యాయం 6వ వచనం. అందులో నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యము నాకు
సత్యం లేదు దావీదులో. దావీదంతా అసత్యం కారణం ఏంటి? చేసిన పాపాన్ని నెత్తికడానికి ప్రయత్నం చేశాడు, చేసిన పాపాన్ని నాకు తెలియదంటానికి ప్రయత్నం, చేసిన పాపానికి శిక్ష ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. చివరికి మడ్రిస్ట్ అయిపోయాడు దావీదు. ఆ వ్యక్తి జీవితంలో సత్యమే లేదు. మన ప్రాంతాల్లో ఏజెంట్లు ఎక్కువ, ఏజెంట్లు లేకపోతే మనం ఇక్కడ రాలేము. వాళ్ళు నమ్ముకుంటాం కానీ వాళ్ళు చేసే అందరూ కాదు, మంచి ఏజెంట్లు చాలామంది ఉన్నారు. మంచి ఏజెంట్లు కంటే చెడ్డ ఏజెంట్లు ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఒక ఏజెంట్ ఏం చేశారంటే, ఆ వ్యక్తిని నాకు తెలుసు కత్తెర పంపించడానికి 35,000 మాట్లాడుకున్నాడు. మాట్లాడుకుని మెడికల్కి వెళ్ళిన తర్వాత మెడికల్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఫిట్ అయిపోయిన తర్వాత ఫిట్ అయితే ఆ వ్యక్తికి లాభం ఏమి ఉండదు, అన్ఫిట్ అయితేనే లాభం. కారణం ఏంటి? బుషింగ్లో పంపించవచ్చు, 35 కాదు అప్పుడు 70 అవుతాయి. ఎప్పుడైతే పాస్ అయిందని తెలిసిందో ఆ ల్యాబ్తో కుమ్మక్క అయిపోయి అన్న ఒక చిన్న ఫోన్ కొట్టు పాలకొల్లు. ఆ వ్యక్తిది అయ్యేంటిది పాలకొల్లు చిన్న ఫోన్ కొట్టు, మెడికల్లో ఎక్స్రేలో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పు, నీకు 5,000 ఇస్తాను. ఫోన్ ఎంత అవుద్ది? 1 రూపాయి. ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. ఆ వ్యక్తి కొట్టి, అమ్మా నీ మెడికల్ అయిపోయింది రిపోర్ట్ తీసుకెళ్ళమ్మా అన్నాడు. లాజిక్గా మాట్లాడాడు. సరే అవును సార్ నా రిపోర్ట్ అంతా బాగానే ఉంది కదమ్మా. ఏమైందండి? యాంగ్జైటీ. ఏమైందండి? ఎక్స్రే చిన్న మచ్చుందమ్మా. అదేం కాదులే, మందులు వాడితే కవరింగ్ అన్నాడే అన్నాడే చేస్తున్నాడు. పాపం భయపడిపోతూ పాలకొల్లు ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళింది. అన్నా ఏమైందన్నా? సరే ఏమైంది అమ్మా? నువ్వు వెళ్ళటం కష్టం అమ్మా, ఏదైనా ఊరుకుంటా, షుగర్ వస్తే ప్రాబ్లం లేదు, ఇంకోటి వస్తే ప్రాబ్లం లేదు, మేము పంపించచ్చు కానీ ఎక్స్రే అస్సలు ఒప్పుకోరమ్మా. పాపం 35కి 70 డబ్బులు ఎత్తుకుంటూ ప్రారంభించింది. ఒక ఫోన్ కాల్తో సంపాదిస్తానికి ప్రయత్నం చేశారు. ఈలోపు వాళ్ళ అన్న నాకు తెలిసి వచ్చి, సార్ మా చెల్లి మెడికల్ ప్రాబ్లం ఉంది, కొంచెం ఎవరికైనా డాక్టర్స్ ఉంటే చెప్పండి అంటే, పాపనగర పైన క్లాస్మేట్ రవి అడి ఫోన్ చేస్తారే మెడికల్ రిపోర్ట్ పంపిస్తున్నా చెక్ చేయంటే చెక్ చేస్తా, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అని చెప్పాడు. పర్ఫెక్ట్ అని చెప్పాను. ఆ తర్వాత ఏజెంట్కి ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాం. అది వేరే విషయం అనుకోండి. మనుషుల యొక్క జీవితాల్లో ఏం కోల్పోతున్నారో తెలుసా? సత్యం. అన్ని అసత్యాలే. భార్యాభర్త మధ్యలో సత్యం ఉండదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సత్యం ఉండదు, కుటుంబాలు నష్టపోవడానికి కారణం ఏంటంటే అసత్యం. జీవితాల్లో వెలుగులు లేకపోవటం కారణం పాపాన్ని బట్టి కృప కోల్పోతూ వచ్చాడు. ఈ వచనాలు ఒకసారి మనం చూసుకుంటూ వస్తే, అందరు ఈ వచనాల మీద ఒకసారి మనం ధ్యానిద్దాం. 6వ వచనంలో సత్యాన్ని కోల్పోయాడు, ఆ తర్వాత పవిత్రతను కోల్పోయాడు, 7వ వచనంలో చూడండి తెల్లతనాన్ని కోల్పోయాడు, ఆ తర్వాత 8వ వచనంలో ఉత్సాహ సంతోషాన్ని కోల్పోయాడు, ఆ తర్వాత చూసుకుంటే 10వ వచనం శుద్ధ హృదయాన్ని కోల్పోయాడు, 11వ వచనం దేవుని సన్నిధిని కోల్పోయాడు, పరిశుద్ధాత్మను కోల్పోయాడు, సమ్మతి కలిగినటువంటి మనస్సును కోల్పోయాడు. అలా వస్తుంటే ఉత్సాహ గానాలు 14వ వచనాలు. ఒక పాపాన్ని బట్టి 17వ వచనంలో విరిగి నలిగినటువంటి హృదయాన్ని కోల్పోతూ వచ్చాడు. చేసింది ఒక పాపమే కానీ ఎందుకు కోల్పోయాడు తెలుసా? దేవుని సన్నిధికి ప్రార్థన చేద్దామన్నా, వైద్యాలు వాయిద్దామన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామన్నా, అతనికి శాంతి సమాధానం లేదు. కారణం ఏంటి తెలుసా? పాపం. ఒకవేళ ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్నామేమో, మన జీవితాల్లో నెమ్మది లేదేమో, మన జీవితంలో శాంతి లేదేమో, మన జీవితంలో కృప సత్యం పవిత్రత సమ్మతి కలిగినటువంటి హృదయం పరిశుద్ధాత్మని ఇవన్నీ కోల్పోయామేమో. దేవుడు అంటున్నాడు ఆ మనుషులు నీవే. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో దేవుడు క్షమిస్తాడు. దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి దావీదు ఈ బెత్సెబకి పుట్టినటువంటి కుమారుడు చచ్చిపోయాడు. మనము చేసిన పాపాన్ని బట్టి మన దేవుని తండ్రి అయినటువంటి అద్వితీయ కుమారుడు చనిపోయాడు. అందరి మెత్తమే ఆయన చనిపోయిన 7 మాటలు ధ్యానించుకుంటానికి మనం దేవుని సన్నిధిలో వచ్చున్నాం. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉందాం. ఎప్పుడైతే మనం పాపమును ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడు. మన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మనలను క్షమించగలిగే దేవుడు. దావీదు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకున్నాడో దావీదు, దావీదుకి దేవుడు ఇంకా విలువైనటువంటి కుమారుణ్ణి, ఇంకా బహుమానాన్ని, ఉన్నతమైనటువంటి బహుమానాన్ని, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానాన్ని దేవుడిస్తూ వచ్చాడు. ఆ బహుమానము సమూయేలు. కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన హృదయాల్ని సరి చేసుకుందాం. మన హృదయాల్ని
దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చూస్తున్నాం. ఈ పాట పాడుతూ ఉండగా ఒకసారి మన హృదయాన్ని మనం సరి చేసుకుందాం. ఎవరికి అందరూ చూడద్దు, ఎవరికి తెలియకుండా బహుశా పాపం చేస్తావేమో, ఎవరు చూడలేదేమో అనుకున్నావేమో, దేవుడు అంటున్నాడు ఆ మనుషులకు నీవే. ఎన్నాళ్ళు నీవు జీవించినా కాని ఏమున్నది ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో, ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యము నీకుందా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, అనుకూల సమయం నాకు డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, పదం ఉంది, ఐశ్వర్యం ఉంది, నాకు యుద్ధం చేయటం తెలుసు, ఎవ్వరు ఏమీ చేయలేరు అనుకున్నాడు, దాచిపెట్టడానికి ప్రయత్నం చేసినాడు. కానీ దేవుడు వచ్చి ఆ మనుషుడు నీవే జాగ్రత్త, ఒకరోజు చచ్చిపోయిన డెడ్ బాడీస్ని దేవుడు లేపి తీర్పు తీర్చబోతున్నాడు. బహుశా ఈ లోకంలో ఏదైనా పాపం చేస్తే, ఈ లోకంలో ఏదైనా పొరపాటు చేస్తే ఆ మనిషి చనిపోతే ఈ లోకంలో ఉండే కోర్టులు, ఈ లోకంలో ఉండే స్టేషన్లు శిక్ష విధించలేవు. కానీ నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువారు చనిపోయిన డెడ్ బాడీని లేపి తీర్పు తీర్చబోతున్నాడు. ఒకవేళ
పాపమును ఒప్పుకోకుండా చనిపోతే ఏంటి పరిస్థితి? మన ముందు రెండే రెండు మార్గాలు, ఒకటి జీవం, రెండు నరకం. ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాం? రెండు స్థలాల్లో కూడా యుగ యుగాలు ఉండాలి. రెండు స్థలాల్లో కూడా యుగ యుగాలు, నరకంలో యుగ యుగాలు వాడుతూనే ఉండాలి. మరణం అనేది రాదు, శిక్ష విధిస్తూనే ఉంటారు. ఎప్పుడు కాలుతూ వ్యాధన పడుతూ ఉంటాం. ఒక ప్రక్క పరలోకంలో ఆకలి దాహం ఉండదు, దప్పికలు ఉండవు, డెంగ్యూ ఉండదు, చికెన్ గున్యా రాదు, టైఫాయిడ్ ఉండదు, ఏ బలహీనతలు రావు. నిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొన్ని ఆడబడి స్థలంలోకి వెళ్ళాలి అంటే మన పాపములు ఒప్పుకోవాలి, మన పాపాన్ని విడిచిపెట్టాలి. దీనత్వములు ఉండే మనలను, భూమి మీద అతి తక్కువ కులములో జన్మించినటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన పుట్టినటువంటి దేశంలో, ఆయన అడుగు పెట్టినటువంటి దేశంలో, ఆయన మన కొరకు కల్వరి కొండపై చనిపోయినటువంటి ఈ దేశంలో మనలను తోడుకుని వచ్చి ఉన్నతమైనటువంటి జీతాలు ఇచ్చి మన కుటుంబాన్ని ఆయన పోషిస్తూ ఉంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి దేవుని దృష్టికి? ఒకవేళ చెడిపోయినాయేమో, ఒకవేళ దేవునికి అననుకూలంగా ఉన్నాయేమో, ఏ సమయంలో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. లేదు, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే ఎవరిని ఆయన ఒత్తిడి చేయడు, ఎవరిని బలవంతం చేయడు. ఏదోను తోటలోనే దేవుడు మానవుడికి ఆప్షన్ ఇచ్చాడు, ఏదోను తోటలో మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. ఈ పండు తిన దినయమున నీవు నిశ్చయముగా తింటావా తినకుండా ఉంటావా మీ ఇష్టం. పాపం చేస్తామా చేయకుండా ఉంటామా మన ఇష్టమే, నిర్ణయం మీదే. బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. ఏ నిర్ణయం తీసుకుంటారు, పరలోకానిక జీవానిక? చిన్న డిజైన్ పడవటం వల్ల చీర ఎక్కడ ఉంది, అర్ధరాత్రి వస్తే అట్లా ఎవరికి తెలియదు అనుకుంటున్నామేమో, ఎవరు చూడలేదు అనుకుంటున్నాం. వాక్యం సర్వీస్ గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నాయి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. మనము చేసే రహస్య ప్రతి పాపము చూపుతో కానివ్వండి, ఆలోచనతో కానివ్వండి, హృదయంతో కానివ్వండి, శరీరంతో కానివ్వండి, ఏ పాపము చేసినా ఖచ్చితంగా దేవుడు ముందు నిలబడాలి. తెలియదంటే కుదరదు, వీడియో చూపిస్తాడు దేవుడు అది నాన్న. బహుశా ఇక్కడ షూట్ చేస్తున్న వీడియో కొన్ని దినాలు కనిపించకపోవచ్చు, కానీ ఆయన తీసే వీడియోస్ అన్నీ కనపడతాయి. ఓపెన్ ఎయిర్ థియేటర్స్లో కనపడినట్లు మన వీడియోస్ అన్నీ ఆయన ముందు కనపడతాయి. ఒప్పుకుంటావు దేవుని సన్నిధిలో పాపాన్ని? ఈరోజు ఒక నూతన నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, ఈరోజు నుంచి నేను పాపం చేయను. ప్రతిరోజు మనం పాపాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. బయటికి వెళితే పాపం ఎదురవుద్ది. మన ముందే ఎవరో ఒకరు ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు, దాన్ని చూస్తే మనకు టెంప్టేషన్ రావచ్చు. మన ముందే ఎవరో ఇద్దరు పాపం చేస్తుంటారు, దాన్ని చూస్తే మనకి చేయాలనిపించవచ్చు. కానీ ఎవరైతే పాపాన్ని చంపుకుంటారో వాళ్లకు మాత్రమే నిత్య జీవము, వాళ్ళు మాత్రమే నిత్య జీవం. ఈరోజు నుంచి నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానండి, ఈరోజు నుంచి యథార్థంగా జీవిస్తాను, యెహోవా దృష్టికి ఎలాంటి దుష్కార్యం చేయను, నేను దేవుని దృష్టికి నీతిగా జీవిస్తానండి అని నిర్ణయం తీసుకున్న లేచిన వాడిని గురించి ప్రార్థన చేస్తాను. ఎవరు కొంత తెలిసి చూడొద్దు, ఎవరు చూస్తున్నారనుకోవద్దు. ఒక మంచి నిర్ణయం, ఈరోజు నుంచి నేను మంచి జీవితాన్ని జీవిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించిన ఎవరైతే లేచి నిలబడతారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. ఈరోజు నుంచి మంచి నిర్ణయం, మంచి జీవితాన్ని జీవిస్తాను, నా గురించి ప్రార్థన చేయండి. సిగ్గుపడద్దు, అధైర్యపడద్దు, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, జీవం గల దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. జీవం గల మా దేవ, ఈ వాక్యాన్ని ప్రకటించాను నాయన, పని చేసేది మీరు ప్రభువా, మీరు ఆకర్షిస్తే తప్ప ఎవరూ చెంతకు రాలేరు. మీరే ఆకర్షించి ఈ లోకపు పాపం, ఈ లోకపు టెంప్టేషన్స్, ఈ లోకపు దౌర్భాగ్యపు స్థితి, ఈ లోకపు ఏదైనా తోట, ఈ లోకపు సాతాను, ఈ లోకపు దుష్టుడు నుంచి ప్రభువా మమ్మలను, ఆ సంఘాన్ని, మా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఏ పాపానికి మేము బానిసత్వం అవ్వకుండా, ఏ పాపానికి మేము లొంగిపోకుండా ఈ వాక్యం మా హృదయంలో ఉండి ప్రభువా పాపాన్ని జయించగలిగే శక్తి మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఒకవేళ పాపం చేస్తే ప్రభువా, ఒకవేళ ఇప్పుడు ఏదైనా పాపం చేస్తే దావీదు లాంటి ఒప్పుకోలు మనసుతో ప్రార్థన చేయగలిగే మనసును మాకు దయచేసి మీరే మహిమ పొందండి.
ఈ సంఘ కాపరులను పెద్దలను వైద్యుల వంచిన బిడ్డలు సంఘానంతటిని మీరు ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదాలతో మెండుగా మీరు కుమరించండి. ప్రభువా నాకు ప్రాముఖ్యంగా వీసా కావలసినటువంటి తండ్రి ఎయిర్పోర్ట్లు చేసిన డాక్టర్ ఇంద్రనీల్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదో ప్రభువా నాకు టికెట్ నేను నా ఖర్చులు భరించినటువంటి ఈ రెండు కుటుంబాలను మీరు ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ పొందమని శక్తి కలిగిన యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. దేవునికి మహిమ కలిగిన తండ్రి, హల్లెలూయా. మరి దావీదు యొక్క జీవితం ద్వారా మరి చాలా చక్కగా దావీదులో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తు చూపిస్తూ ఏ రీతిగా ప్రేమించబడినటువంటి దావీదు ఏ రీతిగా పాపంలో పడి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయాడో